ఒకే పార్టీలో ఉన్న తమ మధ్య బాపట్ల జిల్లాకు పేరు ప్రస్తావన చర్చకొచ్చిందని మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు చెప్పారు. తనపై అట్రాసిటీ కేసు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో వాస్తవం లేదన్నారు. చీరాల ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాపట్ల జిల్లాకు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు ప్రతిపాదించారన్నారు. గోసాల అశోక్తో తనకు ఎలాంటి వాగ్వివాదం జరగలేదు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఉద్దేశించి ఎలాంటి అగౌరవ వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాజకీయాల్లో డాక్టర్ పాలెటి రామారావు డాక్టర్ అమృతపాణి వెంట పనిచేసేవాళ్లమేనని అన్నారు. ఎలాంటి వివాదం లేకుండా ఉద్రేకానికి గురై కేసు ఫిర్యాదు చేశారన్నారు. ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నామన్నారు. సమావేశంలో ఏరిచెల్ల ఇమానుయల్, షేక్ మస్తాన్, బుర్లా చిన వెంకటేశ్వర్లు, కోటి రవి పాల్గొన్నారు. ఈరోజు పేపర్లో వాట్సాప్లో చూసి నాకు చాలా బాధేసి నేను మీ ముందు రావచ్చింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. గోషాల అశోక్ అనే అతను మన మంచి ఫ్రెండు, తమ్ముడు లాంటి వాడు. మేమందరం కూడా డాక్టర్ అమృత పాండ్ గారి సమక్షంలోనే పనిచేస్తూ ఉంటాం. ఇక్కడ యాక్చువల్గా అయితే నేను ఎంఎస్సీ బీఈడి చదువుకుని లెక్చరర్గా వర్క్ చేస్తూ మన వాళ్ళతో ఉంటాను. మాకు మధ్యలో ఈ పేపర్లో వచ్చింది నిజమేం కాదు. మనము ఏదన్నా కమ్యూనిటీ పేరు ఎత్తడం కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ దేవుడు, మాకు దేవుడు లాంటి వాడే, మేము ఎప్పుడైనా కానీ ఇలా కామెంట్ చేయడం కానీ జరగలేదు. ఇలా ఎందుకు వచ్చింది అనేది చూసి నేను కూడా ఏదన్నా నా ఉద్దేశం అనిపిస్తుంది అంటే ఏదన్నా రాజకీయ కోణాల వలన ఇలా జరిగిందేమో అని అనుకుంటున్నాను. కాబట్టి కొద్దిగా అంటాం కానీ అంబేద్కర్ గారిని వేరే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం కానీ జరగలేదు. నేను యాక్చువల్గా బలహీన వర్గాల సమాఖ్యలో పనిచేస్తూ ఉంటా. నా విద్యార్థి దశ నుంచి ఈరోజు వరకు కూడా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పనిచేస్తూ ఉంటాను, వాతో చేస్తూ ఉంటాను. మేము ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు, గతంలో చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. నేను అంబేద్కర్ వాదిని, ఇది అవాస్తవం అని చెప్పి తెలియజేస్తాను.